ఈ న్యూస్ కి స్వాగతం. కరోనా యుద్ధ సైనికులకు వైద్య సేవలు, వివిధ శాఖల ఉద్యోగులకు అండగా నిలిపిన అనపర్తి ఎమ్మెల్యే వైద్య సంఘీభావంతో ఉద్యోగుల్లో ధైర్యం నిలిపిన ప్రజావైద్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి నియంత్రణపై ప్రకటించిన లాక్డౌన్ యుద్ధానికి అనుగుణంగా కంటి మీద కనుకు లేకుండా, క్షణం తీరిక లేకుండా నిబంధనలతో సేవలందించనున్న వివిధ భాగాల కరోనా యుద్ధ సైనికులు గణపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యన్ రెడ్డి తన వంతు వైద్య సేవలు అందించడానికి నడుం కట్టారు. శనివారం అనపత్తి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యే సూర్యన్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు అనుసరించి వారి వారి అవసరాలకు అనుగుణంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ను నియంత్రించడంలో భాగంగా తమ ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉన్నదని విషయం తెలిసినప్పటికీ లెక్క చేయని నిరంతరం కష్టపడుతున్న ఈ సైనికులు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పోలీస్ శాఖలతో పాటు పరిశుద్ధ కార్మికులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వివిధ భాగాల ఉద్యోగులకు వైద్య సహాయాన్ని అందించినట్లు వివిధ విభాగాల ఉద్యోగులకు వైద్య సహాయాన్ని అందించనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తరపున సిఐ భాస్కర్రావు మాట్లాడుతూ, శాసనసభ్యులుగా తనపై అధికారాన్ని ప్రదర్శించకుండా తమలో ఒకరిగా తమ కష్ట సుఖాల్లో తెలుసుకొని తమకు వైద్య సహాయాన్ని అందించడం ద్వారా తమలో ఆత్మధైర్యాన్ని నింపడంతో పాటు తమ కుటుంబాల్లో మనోధైర్యం నింపడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే చర్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పట్ల పోలీస్ సిబ్బంది హర్షతి రేఖలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, చేర్లవిర్ల రాఘవరెడ్డి, తేతల నారాయణ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేలు వెంట ఉన్నారు. ప్రజల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం. అటువంటిది మరి సమాజంలో మరి సేవ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఇంత ఎండలో కూడా వారు మరి రెయిన్ బౌల్డ్ ఈ కరోనా వ్యాధి నివారణ గురించి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా ఎక్కడ సమూహాలు లేకుండా మరి అందరినీ కూడా ప్రజలు అవేర్నెస్ కలగజేస్తూ ప్రజలందరినీ కూడా మరి ఎక్కడెక్కడే ఏళ్ళలో ఉండేవాడు, అదేవిధంగా చాలా షాపులు అన్ని కూడా ఎక్కడ తీసి మరి ప్రోత్సహించడం, ఇటువంటి వాటిలో మరి పోరాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వర్గపడి కరోనా వ్యాధి నివారణకు ఒక సైనికులాగా వారు పోరాడుతున్నారు. అటువంటిది వారి ఆరోగ్యం బాగుంటేనే మరింత సర్వీస్ చేయడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజున అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తగిన సూచనలు ఇవ్వడం, కొన్ని మందులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో కూడా చాలా కష్టకరమైన రోజులు, మరి రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా వారందరూ కూడా మరి ట్రాఫిక్ నియంత్రణకి, అదేవిధంగా ట్రాఫిక్లో అవేర్నెస్ కలగేయడానికి కూడా కృషి చేయాలనే సందర్భంగా. అంతేకాకుండా ప్రజలు ఎక్కడైనా కూడా మీరు మాట వినకుండా, ఎక్కడైనా వారు కూడా రేషన్ ప్రవర్తించినా మీరు సామరస్య పడుతుందని వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సామరస్య పడుతున్న వారిని ఒప్పించి ఈ నియమాలన్నీ కూడా పాటించాలి తెలియజేయాలని అంతేకాకుండా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేసినా అది మన సమాజం గురించి మన ఆరోగ్యం గురించే కానీ వారి వ్యక్తిగతంగా ఏం జరిగాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన సహాయం ప్రజలకు కూడా అందించి ఈ కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ ప్రజాధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఫోటో తీసుకోవాలి, ఇప్పుడు వచ్చేసిన ఫోటో తీసుకోవాలి.
ఎస్ఐ గారు పిలిచారు. రాణా కొంచెం ఒకసారి చేయండి మేడం, ఒక ఫోటో తీసుకుందాం. Thank you.